ఇంటర్మీడియట్ ఫలితాలపై వస్తున్న అపోహలు ఆందోళనలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొంతమంది దీనిని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అటువంటి చిల్లర ప్రయత్నాలను పసిగట్టాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులకు మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. అంతర్గత తగాదాలతో వచ్చిందా లేదా నిజంగానే ఏమైనా జరిగిందా? ఈ అపోహలు ఎప్పుడు సృష్టించబడ్డాయి? ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎందువల్ల ఈ అపోహలు సృష్టించబడ్డాయి అన్న అంశంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో నిజంగానే సాంకేతికంగా తప్పులు జరిగినా దానికి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించేందుకు నిపుణుల కమిటీ వేశామని, నివేదిక రాగానే చర్యలు మొదలు పెడతామని ఆయన తేల్చి చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏ ఒక్క విద్యార్థిని నష్టపోనివ్వమని ఆయన స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ కూడా వేగవంతంగా పనిచేస్తుందని, బుధవారం సాయంత్రం లేదా గురువారం నాటికి నివేదిక ప్రభుత్వానికి చేరవచ్చని, ఆ నివేదిక ఆధారంగా తప్పులు తేలితే దోషులు ఎంతటి స్థానంలో ఉన్నా చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. జరిగితే బాధ్యులు ఎవరు, అది ఏ సంస్థ, ఏ వ్యక్తులు అనే విషయాలన్నీ కూడా తేల్చడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ వేగంగా పనిచేస్తూ ఉంది. బహుశా కమిటీ నివేదిక రేపు సాయంత్రం లేదా ఇప్పుడు ఉదయం వరకే సమర్పించే అవకాశం ఉంది. కమిటీ నివేదిక ప్రకారం దోషులుగా తేలిన వారు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి పిల్లలు, తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు. రాజకీయ పార్టీలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. తప్పు జరిగిందా, జరిగితే ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది నివృత్తి కాకుండానే విద్యార్థుల మానసిక ఆందోళన పెంచే పద్ధతుల్లో, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు కొందరు. ఇది సరైన విధానం కాదని మేము చెప్తా ఉన్నాం. మీరు చేసే రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉండొద్దు. తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు కూడా తావలేదు. ఇది కమిటీ నివేదిక కొరకే ప్రభుత్వం వేచి చూస్తూ ఉంది. కాగానే తప్పకుండా చర్యలు ఉంటే, ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే మేము రాసిన దానికి సరిపోయే పద్ధతుల్లో మార్పు రాలేదని భావిస్తున్నారో, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళు రీకౌంటింగ్కు, రీవెరిఫికేషన్స్కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చేసుకుంటున్నారు 20% మంది పిల్లలు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు సంతృప్తి పడే పద్ధతుల్లో బోర్డు నుంచి రిలీఫ్ లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందే పని లేదు. ఈసారి దీనికి కొంతమంది కావాలని రాజకీయం చేసి దీంతో కూడా ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని చిల్లర ప్రయత్నాలు చేస్తూ నేను కొంత ఏదో పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దీన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము